పరలోకొందిన ప్రేంగల తండ్రి, మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని మార్పు చెందిన దేవ, ఘనత మహిమ ప్రభావం గల దేవ, యుగాయుగములు నివసించువాడా, అద్వితీయుడా, అదృశ్యుడా, యుగములలో రాజైన దేవుడు, పాప భారములను మోసుకొని పోయే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షమైన వాడు, రక్తమాం శరీరాల్లో పాలు పొందినవాడు, పాప శరీర ఆకారంతో ఈ లోకానికి దిగి వచ్చిన నరావతారుడు, మనిషి కుమారుడుగా మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తుయేసుకు మా ఘనమైన శక్తిగల నామం పేరిట, ఆది అంతం లేనివాడు, దావీదు తాళపు చెల్లు కలిగినవాడు, 7 నక్షత్రములు కుడిచేత పట్టుకుని 7 సంగ దీపస్తంభముల మధ్య సంచరించువాడు, అగ్నిజ్వాలలు వంటి నేత్రాలు, అపరంజి వంటి పాదాలు కలిగినవాడు, ఆమెను అనువాడు సత్యసాక్షి, మహోపకారి, దయాదాక్షిణ్య పూర్ణుడు, కరుణా సంపూర్ణుడు, త్యాగశీలి, మహాపరిశుద్ధుడు, మా ప్రభు, మా రక్షకుడు. నామన సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభు ఈ విధంగా కూడి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కొనియాడి, మరి మా నామమును, మీ నామమును గొప్పది చేసుకోవడానికి మాకిచ్చిన ఈ యొక్క 28 2018 బట్టి వందనాలు, దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ప్రభు ధ్యానించి మీ బలిపీఠం దగ్గర నిలబడి మీ ప్రజల మధ్యలో నిలబడడానికి అయోగ్యుని ప్రభు, మరి పాపిని, దుర్నుష్టుని, దుర్మార్గుని నన్ను మీరు గుర్తు చేసుకుని ప్రభు, ఇదిగో ప్రభు మీ వాక్యం ధ్యానించుండగా పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఈ వాక్య వివరణ మాకు దయచేసి ఆ విధంగా మేము జీవించలాగున ప్రభు, మీరు ఆ కొడుకరికై సిద్ధపడి మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖాలతో మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మాకు దయచేస్తారని ఈ సంఘం యొక్క ప్రతి అవసరం ఒక్కరి తీరుస్తూ ఇంతకు సహాయం చేస్తూ పెద్దలను, మరి బాధ్యత గల సహోదర సహోదరులను, యూత్ లీడర్స్ను ప్రభా, మరి ఆత్మీయతలో ఎంతో ముందుకెళ్ళిన ఎంతో గొప్ప సీనియర్ బిలీవర్స్ పెద్దలను, వాళ్ళందరినీ మీరు దీవిస్తూ ఇంతకు సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కోరుకుంటూ అందుకు అరచేక శక్తులని మీ నామను బంధిస్తూ క్రీస్తేశ్వర ఘనమైన శక్తిగల నామ పేరుడు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి మనం దేవుని మన అవిధేయులమైతే అనేక ధన్యతలు కోల్పోతామని మనం ధ్యానిస్తూ వస్తున్నామండి గత కొన్ని వారాల నుండి. సో మనకు మరి అంతరంగంలో సత్యం అంటే వాక్యం పోతుంది, ఆంతర్యమున హిడెన్ పార్ట్ అంటే లోపల దాగి ఉన్న స్థలంలో మనకు జ్ఞానము మరి తెలియజేయబడదు, అంటే త్రిత్వం యొక్క జ్ఞానము తెలుసుకోవడమే డాక్ట్రిన్ అండి, దాన్నే డాక్ట్రిన్ అని అంటారు. అది మరి గ్రీక్లో అయితే మరి దాన్ని డైడిచ్, డైడాష్ అట్లా అంటారు. మరి ఈ విధంగా ఈ డాక్ట్రిన్ను మనం తెలుసుకోలేము, అంటే దేవుడు మనకు జ్ఞానం ఇయ్యడు. మనము సృష్టింపబడిన వారము, సృష్టికర్త దేవుడు. సృష్టింపబడినవాడు అంటే ద క్రియేషన్ ఇన్ నో వే కెన్ అండర్స్టాండ్ ది క్రియేటర్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఏ రాబర్ట్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్స్ మేకర్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? కానీ దేవుడు మనకు ఆయన ఎలాంటి వాడో మనకు అర్థం చేయడానికి ఈ ప్రయాస, ఈ లోకంలో మనల్ని దేవుడు అందుకనే ఉంచినాడు. ఎందుకంటే రాబోయే దినాల్లో మన నిత్య జీవంలో ఎల్లప్పుడూ సదాకాలం ఆయన ఉన్నప్పుడు 1000 రాజ పరిపాలన మనం చేయాలి ఆయనతో పాటు. అప్పుడు ఎంతో జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం ఇప్పుడే సంపాదించుకోవాలి మనం. అంటే తర్వాత నూతన ఆకాశము నూతన భూమిలో మరి ఎట్లుంటుందో నాకు తెలియదు, వాక్యంలో కూడా ఎక్కువ రాయబడలేదు. కాబట్టి ఇట్స్ ఎ ట్రైనింగ్ ప్రయర్ టు వీ రూల్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ ద 1000 ఇయర్స్ ఆఫ్ మిలీనియల్ రెయిన్. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఇంపార్ట్ నాలెడ్జ్, రైట్? ఇప్పుడు స్పేస్లో పోవాలనుకోండి ట్రైనింగ్ కావాలి కదా. అది ఇప్పుడు మనం మామూలు ఇక్కడ దాగినట్లు దప్పికైతుందని నీళ్ళు ఎత్తితే నీళ్ళు పడవు స్పేస్లో. ఏదైనా అందుకోవాలంటే మనం ఎగరాల, వెయిట్ ఉండదు. ఇది చాలా కష్టం, ఇమాజిన్ కూడా చేసుకోలేము మనం.
ఇక్కడ ట్రైనింగ్ జీరో గ్రావిటీ ట్రైనింగ్ ఉంటేనే అక్కడికి పోతాం. ఇలా చాలా కష్టం స్పేస్లో. అట్లనే రాబోయే దినాల్లో 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనం ఆయనతో పాటు పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇక్కడ సంపాదించుకోవాలి. అదనమాట. దెన్ యువర్ కాల్డ్ వర్టికల్ యువర్ ప్రొఫెషన్డ్ లైక్ దట్ యువర్ ట్రైన్డ్ లైక్ దట్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సెలక్షన్ అవుతూనే మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా. అది అన్ని లాంగ్వేజెస్లో ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు రూల్ చేయడానికి మరి వాళ్ళకు ట్రైనింగ్ అవసరం. అట్లనే మనం కూడా అంతే. కాబట్టి దానికి కావలసిన క్వాలిఫికేషన్ ఏమంటే మనం పవిత్రత పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అనేది మనం సంపాదించలేము కానీ పవిత్రంగా ఉండొచ్చు. అది కేవలం యేసుప్రభు యొక్క రక్తము రక్త ప్రోక్షణ వల్లనే సాధ్యం. ఇంకా దేని వలన సాధ్యం కాదు. ఈ లోకంలో ఎంత డబ్బులున్నా సాధ్యం కాదు, ఎంతమంది స్వామీజీలు వచ్చినా నడవదు, ఎంత యోగ చేసినా నడవదు, ఎంత ఆయుర్వేదైనా ఎంత హోమియోపతి అయినా నడవదు, హిమాలయాల్లో పొయ్యి దాడి వేయించుకున్నా నడవదు, అట్లా నడవనే నడవదు. కేవలం యేసుప్రభుని అంగీకరించడం ద్వారానే సాధ్యమవుతుంది. బైబిల్ చెప్పే సత్యం ఇది, మనమంతా ఆ విధంగా నమ్మినాం. కాబట్టి మరి మనం ఎన్నో రకాల మరి ధన్యతలు మనం అవిధేయులమైనప్పుడు కోల్పోతామన్న దానికి ఎన్నో రకాల ధన్యతలు మనం చూస్తూ వచ్చినాం. మరి మనం గర్విష్ఠులమవుతాం, చెల్లెంపిల్లల స్వభావం పోతుందని, తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని కోల్పోతాం, కుమారుడు ఇచ్చే జ్ఞానాన్ని కోల్పోతాం, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మరి జ్ఞానాన్ని మనము కోల్పోతాం అని చెప్పుకుంటూ వచ్చి సమయము గూర్చిన జ్ఞానము కోల్పోతామని చెప్పినాం. సో సమయము ఎట్లా ఉపయోగించాలా అనేది జ్ఞానం అది. అట్లే మనం జీవితంలో విశ్వాసులకు దేవుని సమయంలో అన్నీ జరుగుతాయి. విశ్వాసి దేవుని సమయంలో ఉండాలి. ఇంకెందుకు అయన్ని? హీ షుడ్ బి ఆల్వేస్ కాన్స్టాంట్లీ ఇన్ గాడ్స్ టైం. ఎ బిలీవర్ షుడ్ ఆల్వేస్ డ్వెల్, షుడ్ లివ్, షుడ్ వాక్ అండ్ ఆల్ హీస్ లైఫ్ ఇన్ గాడ్స్ టైం. బట్ దెర్ ఈస్ అ టైమ్ విచ్ ఈస్ కాల్డ్ మ్యాన్స్ టైమ్. ఇట్ ఈస్ అట్ అవర్ డిస్పోజల్. వీ కెన్ డూ యాజ్ వీ లైక్. అంటే మనిషికి తన సమయం ఉంటుంది, అది ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ యేసుప్రభు ఏం చెప్పదంటే ఒక విశ్వాసికి ఆయన సమయం అనేది ఉంటుంది. వాడు ఆ సమయంలోనే జీవించాలా, మనము ఆ సమయంలోనే అన్ని చేయాలా, ఆ సమయాన్ని మనం కనుక్కోవాలా, ఆ సమయంలో మనం జీవించాలా. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ టైం. దాని గురించి మనం చూసినాం, రైట్? అట్లనే యేసుప్రభు ఏ విధంగా తన సమయాన్ని ఉపయోగించినాడు అనేది మనం ఏడు సంగతులు చాలా వివరంగా చూసినాం. తర్వాత ఒక విశ్వాసం ఏ విధంగా తన సమయాన్ని ఉపయోగించాలా అనేది ఈరోజు మరి వీలైతే చూద్దాం. దానికి ముందు మనం టాపిక్ వచ్చి మరి చాలాసార్లు మనం సమయం వేస్ట్ చేస్తాం. అంటే రిడీమింగ్ ద టైం అని ఉంది. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది. అంటే ఇంకొక వినియోగం కూడా ఉంది, దాన్ని ఏమంటాము? దుర్వినియోగం. సో సద్వినియోగం ఉంటే తప్పకుండా దుర్వినియోగం ఉంటుంది, ఉంటేనే ఆ వాక్యం రాయబడింది. సో దేర్ ఈజ్ ఫర్ ఎ బిలీవర్ దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ ఆపర్చునిటీ ఆర్ అన్ అకేషన్ ఆర్ ఎ పాసిబిలిటీ టు వేస్ట్ టైం. యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ వేస్టింగ్ గాడ్స్ టైం. వీఆర్ వేస్టింగ్ గాడ్స్ టైం బికాస్ వీఆర్ బాట్ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్ ఆఫ్ లార్డ్. తన సొంత రక్తం చేత మనల్ని కొన్నాడు కాబట్టి మన ఆయన సొత్తు. ఈ సమయం ఆయన ఇచ్చినాడు. అర్థమైంది? సమయం అంటే ఏజ్, వాట్ ఐ మీన్ ఇస్ వయస్సు. వయస్సు పోతుంది. అర్థమైంది? రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, టైమ్ ఈస్ ఫ్లీటింగ్, రైట్? మరి షేక్స్పియర్ అంటాడు, టైమ్ ఈజ్ డ్విండ్లింగ్ అంటాడు, రైట్? అది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ ఇన్ ద సెన్స్ ఆఫ్ టైం. మనిషికే అంత ఇంపాసిబిలిటీ ఉన్నప్పుడు మరి మనకు దేవుడు ఇచ్చిన సమయం, ఈ ఏజ్, ఈ వయస్సు, ఈ ఆపర్చునిటీ, వాట్ యు కాల్, దెర్ ఆర్ మెనీ వాట్ యు కాల్ కాంపొనెంట్స్ ఫర్ టైం. ఇవన్నీ ఉంటాయి. మనం చదువుకోవడం, ఉద్యోగం చేయడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంసారం చేయడం, పిల్లల్ని పెంచడం, సహవాసానికి రావడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మరి ఇవన్నీ సేవ చేయడం, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ విత్ రెస్పెక్ట్ టు టైం, రైట్? దెర్ ఈస్ అన్ యాక్సిస్ కాల్డ్ టైమ్ అండ్ దీస్ ఆర్ ఆల్ ది కాంపొనెంట్స్. దే షుడ్ బి ఎగ్జాక్ట్లీ ఫిట్ ఇన్. అర్థమైందా? అది
y equals to mx plus c. It should be a straight line. You can't make y equals to kx to the power of n. Sorry, we came. అర్థం కాదు ఊరికే చెప్తున్నా. అది కూడా స్ట్రైట్ లైన్గా తీసుకురావచ్చు. లాగరిథం తీసుకోవాలా, లాగ్ వై ఈక్వల్స్ టు రైట్ ఎన్ లాగ్ ఎం ప్లస్ అట్లా. కాబట్టి లాగ్ సి తీసుకుంటే అది కూడా స్ట్రైట్ లైన్లో వస్తుంది. అంటే మనం ఫిట్టింగ్ చేయాలా, వీ షుడ్ ఫిట్ ది కర్వ్ ఇన్ టు ఏ స్ట్రైట్ లైన్. అది అనమాట దానికి మనకు యేసు ప్రభు యొక్క వాక్యం అవసరం, ఆయన అవసరం, మనిషి జీవితానికి ఆయన అవసరం, రైట్? సో అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ కర్వ్, బట్ హీ విల్ మేక్ ఇట్ స్ట్రైట్. అది కాబట్టి మరి వేస్టింగ్ టైం అనే దాని గురించి మనం చాలాసార్లు టైం వేస్ట్ చేస్తాం. ఒకసారి వేస్ట్ చేస్తే రానే రాదబ్బా. అబ్బా ఈరోజు బైబిల్ చదువుకోలే అనుకున్నాం అనుకో, బస్ కథం. ఇంకా మళ్ళా ఆ రాజు, ఆ రోజు రాదు, ఆ సమయం రాదు, ఆ ఉదయకాలం రాదు. దేవుడు అక్కడ రెడ్ మార్క్ వేసి పడేస్తాడు. ఇంకా కథం, ఇంకా మనకు మార్కులు పోయినట్లే. చాలా కష్టం మనకు. కాబట్టి మనం ఏమన్నా కానీ దేవుని సన్నిధికి ఉరకాల, తెలంగాణ లాంగ్వేజ్ ప్రకారం, లేకపోతే పరిగెత్తాలి, రైట్? మనం వీ హ్యావ్ టు రన్ ఫర్ ద లార్డ్. నెక్లెస్ రోడ్లో కాదు, రన్ ఫర్ ద లార్డ్ వేసుకొని నడవడం జీవితంలో, రైట్? అది కాబట్టి వీ కాంట్ వేస్ట్ టైం, రైట్? రైట్. కాబట్టి ఇరుసు మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును అంది కదా, రైట్? కాబట్టి డోర్ ఆర్టికల్ మూవ్స్ ఆన్ ఎ హింజ్, చదువుదాం అది. బట్ ఏ స్లాత్ఫుల్ ఫెలో విల్ మూవ్ టు అండ్ ఫ్రో ఆన్ ద బెడ్ అట, రైట్? మనకు సామెతల్లో ఉంది కదా, సామెతల్లో మనకు 26వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 26:14 అండి, కొంచెం తీసిన వాళ్ళు చదవండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ హెల్ప్ మీ, రైట్? 26:14. ఉతక మీద తలుపు తిరుగును. అరే భలే రాసినాడు అబ్బా, ఇందుకు సల్మాన్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎస్ వారే వా, చాలండి, రైట్? సో ఇంగ్, వై డోంట్ యూ సంబడి రీడ్ ఇన్ కేజీ ఇంగ్ కింగ్ జేమ్స్ వర్షన్, రైట్? ఎస్ ఎస్ యా. కాబట్టి సమయం వేస్ట్ కావడానికి ఒక కారణం ఏంటి? ఒకటి సోమరితనం, రెండవది నిద్ర అండి. ఇది ఎన్మీసే, దీస్ ఆర్ ఆల్ వెపన్స్ ఆఫ్ సాటన్, రైట్? ఏం కాదు నిద్రపోకపోతే. వామో కరెక్ట్ తినాలా, కరెక్ట్ నిద్రపోవాలా, వామో ఏం ప్రిన్సిపుల్లో ఏమో. డాక్టర్ కూడా అంటే 8 అవర్స్ నిద్రపోవాలండి, మంచిదండి డాక్టర్ గారు, బా ఏం చెప్పినా హ్యాట్స్ ఆఫ్ అనుకుంటాం. అది విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటాం, రైట్? కాబట్టి తినడం కూడా టైంకి తినాలండి, మంచిగా తినాలంటారు వాళ్ళు కదా డాక్టర్స్. మంచిగా తినాలి, ఈ దేహం ఆయన ఇచ్చిన దేవాలయం ఇది. ఇష్టం వచ్చినట్టు తిని సాల్ట్ ఎక్కువైపోయి, ఫ్యాట్ ఎక్కువైపోయి, కొలెస్ట్రాల్ ఎక్కువై, అన్నీ ఎక్కువై, అర్థమైందా? ఈ దేహాన్ని పాడు చేసి, దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ దేహము ఆయన ద్వారా ఇవ్వబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని నీ ఎరగరా. యు ఆర్ ది స్టివార్డ్షిప్ ఆఫ్ యువర్ బాడీ. దిస్ బాడీ ఈజ్ నాట్ యువర్స్. ఈ దేహము మనకు, మనం మనది కాదు, ఆయనది. మర్యాదగా పెట్టుకోవాలా, అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు మనం. దేవుడు చెప్పే వాక్యాలు లేదు, మనతో మనమే చెప్పుకుంటున్నాం అది. కాబట్టి మరి వేస్టింగ్ టైం మీన్స్ ఐదర్ వీర్ ఆర్ ఎ స్లాత్ఫుల్ పీపుల్ ఆర్ వీఆర్ లేజీ. కాబట్టి మరి మనము సోమరులైనా ఉంటాము, లేకపోతే నిద్రపోతులమైనా ఉంటాము. చూసుకోండి మరి, మనం చెక్ చేసుకోవాలి బా. ఎట్లా బీపీలో బీపీ చెక్ చేసుకుంటామో ఈ మెషిన్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బైబిల్ మెషిన్లోకి వచ్చి ప్రభా జర రూడు, నాకు ఎట్లన్నా సోమరితనం రాకూడదు, చూసుకో ప్రభా జర. 4 గంటలకు కన్నా లేపినామంటే 1 గంట సాలిడ్గా మోకాళ్ళపై నుండి నిన్ను నేను స్తుతిస్తా, చూసుకో మరి. నువ్వు నన్ను లేపితే చాలు అని దేవునికి మనం ఛాలెంజ్ చేయాలి. లేపుతాడు దేవుడు, తప్పకుండా లేపుతాడు. మీరు ప్రార్థన చేసుకోండి, తప్పకుండా లేపుతాడు, అర్థమైందా? నో ప్రాబ్లం. మీ ఫీఫా వరల్డ్ కప్ ఇప్పుడు ప్రీఫైనల్ జరుగుతుంది, అది చూసి కూడా పడుకున్నా కూడా లేపుతాడు, నో ప్రాబ్లం, రైట్? కాబట్టి అది, వీ కాంట్ మూవ్ టు అండ్ ఫ్రో, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. వీ అచీవ్ నథింగ్,
We open and we close. We open and we close. There's nothing in it. Right? Adi. Kabatti mari atlane మరి సామెతలు 10వ అధ్యాయం 5వ వచనంలో అంటే వీఆర్ వేస్టింగ్ టైం అని చెప్పడంలో కొన్ని వచనాలు అన్నీ చూడలేమండి. ఓ అమ్మ చాలా ఉన్నాయి. 10వ అధ్యాయం 5వ వచనం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంత. ఏ పనైనా అండి దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడా బద్ధకంగా చేయొద్దు సుమా, చేయనురా చేయను ఏం చేస్తూ అంటారు కొంతమంది. తర్వాత చేయాలా, శ్రద్ధ కలిగి చేయాలా, ఇది నాకు అవుతుందని చేయాలా. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, మన దేవునికని పనిచేయాలా, బాస్కని పనిచేయకూడదు కదా. ప్రభా నువ్వు ఇచ్చిన ఉద్యోగం నీకోసం చేస్తాను అలా, నువ్వు ఇచ్చిన సంసారం ప్రభువా భర్త కోసం కాదు పిల్లల కోసం కాదు నీకోసం చేస్తుంది, ఏమన్నా ఉండని శ్రమ ఉండని ఏదన్నా ఉండని అని మనం పనిచేయాలి. అట్లనే భర్త కూడా కష్టపడాలి, ప్రభా సంసారం ఇచ్చినావు బరువు బ్రతుకు జట్కా బండి ఇచ్చినావు లాగుతున్నా అని మనం నువ్వు నాకు సహాయం చేయి ప్రభా, నేను కష్టపడుతున్నా ఫీలింగ్ తీసేయి, నువ్వే నాకు సహాయం చేయని మనం నమ్మకంగా చెప్పాలా. అన్నిటిని దేవునికి సహాయం అడగాల. ఓ నేనే చాలా కష్టపడుతున్నా అనుకుంటారు, అర్థమైంది. అది ఈ ఏజీ కాలనీలో చుట్టూ నేను మాత్రం తప్పితే ఎవడు కష్టపడడం లేదు అనుకుంటారు, అందరూ నన్నే చూస్తున్నారు అనుకుంటారు. రైట్. కాబట్టి మరి ఇంకెట్లా మనం ప్రావర్బ్స్ అంటే మనం లాస్ట్ టైం చూసినాం సామెతలు 6వ అధ్యాయంలో కదా, సామెత 6వ అధ్యాయంలో అక్కడ చీమను గురించి రాసినారు ఏమంట, ఇట్ వర్క్స్ హార్డ్ ఇన్ సమ్మర్ అండ్ గ్యాదర్ ఇట్ ఇన్ వింటర్ అని ఉంది. సమ్మర్లో కష్టపడుతుందట చీమ, తర్వాత వర్షాకాలం వానాకాలంలో ఎంజాయ్ చేస్తుందట, అర్థమైంది, కోత కోసుకుంటుందట. రైట్. కాబట్టి మరి 8వ వచనం అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను, కోతకాలమందు యేసు ప్రభు ఎగ్జాంపులు. ఎర్రటెండలో ఆమె కోసం 120 కిలోమీటర్ల కిందికి వచ్చింది గల్లే నుంచి సమరయ దేశానికి. రైట్. వచ్చి ఆమె కోసం పాపం ఆ బావి పైన కూర్చున్నాడు, ఇప్పుడు కూడా ఉంది ఆ బావి. రైట్. ఒకప్పుడు 150 అడుగులు ఉండేదట లోతు నీళ్ళు, ఇప్పుడు అంత లేవు, అన్ని రాళ్ళు వేసిండ్రు వాళ్ళు. సరే మరి ఆమె కోసం మరి కూర్చున్నాడు, నీళ్ళు ఇవ్వ తల్లి అన్నాడు, దప్పికైతుంది అన్నాడు. లాస్ట్లో ఆ చాప్టర్ ఎండింగ్లో మనం చూస్తాం శిష్యులు వచ్చి ఈయనకేంది వచ్చినప్పుడు అలసిపోయి ఉన్నాడు కానీ ఇప్పుడు మస్తు హుషారు ఉన్నాడు, ఎవరైనా ఏమైనా ఇచ్చిండ్రేమో ఆమె సమరయ స్త్రీ ఏమైనా టిఫిన్ పెట్టిందేమో ఉప్మా ఏమైనా పెట్టిందేమో అనుకున్నారు వాళ్ళు. ఆయనకు కడుపు నిండిపోయింది, మస్తు షైనింగ్ ఉంది ఫేసు, ఏంది ప్రభా ఎవరన్నా తెచ్చిండ్రా అన్నట్లు చూస్తే లేదు, అరే కళ్ళు ఎత్తుకొని చూడండి రా పైరు చూడు మస్తు పండింది కోత కోసుకోండి అంటున్నాడు. అప్పుడే అందరు లైన్లు కట్టేసినారు. అతమైన ఆమె కుండ విడిచింది, ఊరికి వెళ్ళింది, ఈయన నిజంగా మెస్ అయ్యా మీరు వచ్చి చూడండి అనింది. వచ్చి చూసిండ్రు. రైట్. చూసి ఫస్ట్ సెంటెన్స్ ఆ యొక్క చాప్టర్లో యోహాను 4లో రైట్ వాళ్ళు చెప్పిన మాటలు 11:4-41 ఆయన మాటలు వినినందున ఇంకలు అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాట కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని బిరుదు వాళ్ళు ఇచ్చినారు. అర్థమైందా, యేసు ప్రభు తెచ్చుకోలే వాళ్ళు ఇచ్చిండ్రు బిరుదు, రియలీ ఈస్ ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్. అది చీమ అంటే. కాబట్టి మరి సమ్మర్లో కష్టపడినాడు చీమ, కోతకాలంలో కోత కోసుకున్నాడు. ఆ యొక్క ఊరిలో నేను లాస్ట్ టైం చెప్పినా మీకు 2 దినములైన తర్వాత అది ఆ సమరయలో ఆయన వద్దకు వచ్చి తమ యుద్ధ ఉండమని వేడుకుంటు కనుక అక్కడ 2 దినములు ఉన్నాడు. ఆయన చేసిన 3.5 సంవత్సరం సేవలో ద మ్యాక్సిమం టైమ్ ఈ స్పెంట్ ఇన్ సమేరియా విచ్ ఈజ్ నాట్ సపోజ్ టు గో యాజ్ ఎ జ్యూ. రైట్. కాబట్టి మరి చూసుకోండి మరి ఇది. కాబట్టి ఆయన సత్తుని వినియోగం చేసిండు, వేస్ట్ చేయలే, మనమైతే వేస్ట్ చేస్తాం. రైట్. మరి అది
కాబట్టి అసలు వేస్ట్ చేయడం అంటే ఏంటి బై డెఫినేషన్? కాబట్టి యేసుప్రభు వేస్ట్ చేయలే, కాబట్టి మనం కూడా అంతే. అంటే ఏందర్థం? సువార్త ప్రకటించి మనుషులను మనం క్రీస్తు యేసు ప్రభువు దగ్గరకు తెస్తే మనం హార్వెస్ట్లో అంటే సమ్మర్లో పనిచేసినట్టు, హార్వెస్ట్లో పంట కోసుకున్నట్టు, వేసవి కాలంలో మనమేమో కష్టపడినట్లు, కోత కాలంలో సమకూర్చుకున్నట్లు అవుతుంది. అప్పుడు మనం సమయం వేస్ట్ చేసినట్లు కాదు అది. కాబట్టి కొంతమంది భక్తులు చెప్పంగా విన్న నా అనుభవం అయితే కాదండి, ప్రతిరోజు పడుకునే ముందు ప్రభు ఎవరికన్నా ఒకరికైనా సువార్త చెప్పినానా? చెప్పకుండా పడుకుంటున్నావు కదా, ఇలా క్షమించు ప్రభు, రేపటి నుంచి చేస్తా అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగి పడుకున్న వాళ్ళు ఉన్నారు భక్తులు చాలామంది అండి. అర్థమైందా? దే నెవర్ వేస్టెడ్ దే టైం. అట్లా మరి మొదటి పేతురు 4:3 వేస్ట్ చేయడం అంటే ఏంటి? ఇది డెఫినేషన్ రైట్. 4:3 రైట్. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, సినిమాలు, డ్రింక్ పార్టీసు, ఐడలేటరీ నడుచుకొనుచు, యు హ్యావ్ వేస్టెడ్ లాట్ ఆఫ్ యువర్ టైం. ఇఫ్ యు డూ ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అదే అర్థం. గతించిన కాలం చాలు అంటే ఏందర్థం? ఇవన్నీ మనం చేస్తే వేస్ట్ చేస్తున్నామని అర్థం. చాలామంది విశ్వాసులు లైట్గా తీసుకుంటారు ఈ విషయాలు. ఇక్కడ రాయబడిన అందరికీ తెలుసు అండి, ఇంకా దీని గురించి నేను వివరించాల్సిన అవసరం లే అన్నీ రైట్. మరి పోకిరి చేష్టలు ఎన్నో ఉంటాయి, ఊరుకూరుకునే బనాయిస్తూ ఉంటారు. అర్థమైందా? అది ఎదుటోన్ని కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో ఎదుటోన్ని ఊరికే బనాయిస్తారు. బనాయించడం అంటే ఎకరించడం, ఎగతాళి చేయడం అన్నమాట. పాపం వాడు కష్టపడుతూ ఉంటాడు, ఎప్పుడైనా వాడిని ఎకరిస్తారు. పోకిరి చేష్టలు అంటారు వాడు. దురాశలు, దురాశ లాష్ మరి ఇంగ్లీష్లో ఏముందో నాకు తెలియదండి. ఇంగ్లీష్లో అయితే దీస్ ఆర్ కాల్డ్ ద విల్ ఆఫ్ ది జెంటైల్స్ అని ఉంది రైట్. వెన్ వీ వాక్డ్ ఇన్ లాసివ్నెస్, లెస్ ఎక్సెస్ ఆఫ్ వైన్, రెవెలింగ్స్, బ్యాంక్వెటింగ్, సబాబినబుల్ ఐడోలేటరీస్ అని ఉంది. దీస్ ఆర్ కాల్డ్ ద విల్ ఆఫ్ ది జెంటైల్స్ అంటారు రైట్. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఆల్సో ఎ పార్టేకర్ ఆఫ్ ది విల్ ఆఫ్ ది జెంటైల్స్, ఆర్ అవర్ చిల్డ్రన్, ఆర్ అవర్ రిలేటివ్స్, ఈవెన్ దో యు ఆర్ ఎ బిలీవర్, యు స్టిల్ వాంటెడ్ టు పార్టిసిపేట్. The Bible tells that you are performing what is called the will of the Gentiles and it's a waste of time. అది కాబట్టి మరి ఇవన్నీ టీవీల్లో సినిమాలు చూడడం, పాటలు చూడడం రైట్, త్రాగుబోతుల విందులు, పార్టీ, బస్, ఏం తీసుకోవద్దన్నా జర క్రిమ. ఓన్లీ స్ప్రైట్ తీసుకో, స్ప్రైట్లో ఏమైనా కలిపితే తెలుస్తుంది కదా, స్ప్రైట్ తీసుకో బా, సరే కంపెనీ బాస్ అంటాం మనం. యూఆర్ నాట్ సపోజ్ టు డూ. Yes, right. Bible says so. I am not telling, please. I never tell anything. There is nothing of my own. Right? Adi. Kabatti, mari, atla 3rd Yohan Patrika. Goka manchi vakya mandi. 3rd Yohan Patrika. Yohan Suvartha, sorry. Patrika gadani. Yohan Suvartha. 9th Adhyayam ankunta. Ayana Yesu Prabhu, ayana sontanga, ayana norara cheppina matlandi. Yes. 9:4 పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు పని చేయలేడు. మనం రక్షణ పొంది యేసు ప్రభు రాకడ కానీ లేకపోతే మనం చచ్చిపోవడం కానీ జరిగితే ఈ మధ్యకాలాన్ని పగలంటారండి. వాట్ ఈస్ కాల్డ్ ఎ డే ఆఫ్టర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్ and obtained the testimony in the waters of baptism. Yesu Prabhuni angikarinchin tarvata santa rakshakuniga baptismu lo manam palu punju tarvata Yesu Prabhu madhyakashamlo ayana tana sanghani teeskovadam raadamaina aithe laate mana chonipovadam anna jarugute ee madhyakalanni manam pagalantamandi. This is called day. There is a time you can no more work for the Lord. Prabhu ippudu chestha jara pampichi inti deriki vaade emantadu? ఎవరు ధనవంతుడు ప్రభువా నేనంటే వేస్ట్ కానీలే,
సరేలే నరకం అయిపోయింది, మా అన్నలు ఉన్నారు జర చెప్పరాదు, లేకపోతే నన్ను వదులు, ఒక 2 నిమిషాలు మొత్తం అందరిని చుట్టేసుకొని వచ్చి మళ్ళీ నరకానికే వస్తానండి, నేను నడువురా అక్కడ వాళ్ళందరూ పోషేవంటి ప్రవక్తలు అందరూ ఉన్నారు, అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళా ఇంకా నడవదు ఇంకా చీకటి కాలం. అందుకనే పాట రాసుకున్నాం కదా ఏమని, చీకటి కాలము వచ్చుచుండే రైట్. కాబట్టి మరి దట్ ఈస్ కాల్డ్ డార్క్నెస్, యు వేస్ట్ యువర్ టైమ్ నౌ. సో ఇఫ్ యు డోంట్ డూ వర్క్ ఫర్ ద లార్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ ఈస్ గివెన్ టు యూ యాజ్ ఎ స్టివార్డ్, గృహ నిర్వాహకపు పరిచర్య నీకు అప్పగింపబడి నువ్వు నమ్మకంగా చేయకపోతే పగలు వాయ్ రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయడు, దట్స్ ఆల్ యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం అని మరి యేసుప్రభు వారు ఆయన సొంతంగా అన్నమాట అన్నమాట. మరి అట్లాంటప్పుడు మరి సామెతలు 27వ అధ్యాయం ఒక మొదటి వచనంలో ఆ చాప్టర్ ఫస్ట్లోనే అందరికి తెలిసిన వాక్యం అండి, సామెతలు గ్రంథం 27వ అధ్యాయం, రేపటి దినము గూర్చి అతిసే పడుకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. మనం వెరీ లిమిటెడ్ అండి, మనకి ఏం తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి మనం రేపటి గురించి చింతించకూడదు. అంటే అట్లని కాదు, 10th క్లాస్ ఎగ్జాము మరి లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ ఎగ్జామ్ ఉంది 10 రోజుల తర్వాత అంటే రేపటి గురించి చింతించొద్దన్నాడు మా ప్రభువుని, చదవకుండా పోతే అడ్రస్ ఉండదు అతమైన అది. అట్లా కాదు, దాని గురించి కాదు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ దానిపైన కాదు, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ దట్. యు కాంట్ వాట్ యు కాల్ వరీ అబౌట్ టుమారో, వరింగ్ ఈజ్ ఎ సిన్, టుమారో ఈజ్ నాట్ అవర్స్. ఇప్పుడు పిల్లలు మా ఇంట్లో అందరు ముగ్గురు ఆడపిల్లలు బ్రదర్, పెళ్ళిళ్ళు ఎట్లయితాయో, ఏమో బా దేవుడు అందరిని ఆడపిల్లలు ఇచ్చిండు, కొంతమంది అందరు మగ పిల్లలు అంటే అసలు అందరు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటే బాగుండేది, ఈ పోరగాళ్ళు అసలు మాట అయినరు, ఇట్లంతా అర్థమైందా అనుకుంటాం మనం రైట్. ఈయనైతే పట్టించుకోడు, ఆఫీసే దేవుడు, దేవుడే ఆఫీస్ అనుకుంటాడు, ఇట్లా ఆమెకైతే ఏందో ఆమె ఫోన్ పడితే పొద్దున్న సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఏవో అనుకుంటూ ఉంటాం కదా అది. కాబట్టి వరీ ఫర్ టుమారో ఇట్ ఆల్వేస్ ఏ డర్టీ హ్యాంగ్ ఓవర్ ఇన్ అవర్ బ్రెయిన్స్. గాడ్ విల్ డూ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. నేను దానికోసం ప్లాన్ చేయకూడదని నేను చెప్పడం లే, బట్ లెట్ అస్ నాట్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్ రైట్. అదే మన విగ్రహం కాకూడదు. ఏమంటాడు ప్రభా, నాకు చింత లేదా, నీకు చింత లేదా, నశించిపోతున్నా నీకు చింత లేదా అంటాడు పేతురు. అప్పుడు యేసుప్రభు లేచి హెట్ అల్ప విశ్వాసి అంటాడు. ఇంకా తర్వాత ఆయన పత్రికలో రాస్తాడు లాస్ట్లో కదా, దేని గురించి చింతించదని, అర్థమైంది అది. కాబట్టి మనం చింతపడకూడదు, అంటే వరీ కాకూడదు అది. కాబట్టి మరి ఉదాహరణ మనం ఆదికాండం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఇది ఏమో అంటారు దీన్ని, ఫిగర్ ఆఫ్ స్పీచ్ రైట్. ఒకటి నెగిటివ్ సెంటెన్స్ చెప్పి మళ్ళీ అదే రీతిలో పాజిటివ్ సెంటెన్స్ చెప్పడం అన్నమాట. బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ సచ్ థింగ్స్. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మరి నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఓకే, యాక్చువల్గా ఆదాము పని అండి, ఏమంట ఆయన సేద్యపరచుటకును తర్వాత మరి తర్వాత కాచుటకును, అది అంటే డిమోషన్ అయిపోయింది అన్నమాట. అప్పుడు ప్రమోషన్లో ఉన్నాడు, అంతకుముందు మనం చూస్తే ఏలమని చెప్తాడు దేవుడు, ఇప్పుడు అట్లా కాదు. సో వీఆర్ సపోజ్ టు వర్క్ బికాస్ వీఆర్ అండర్ ది రీలింగ్ అండర్ ది హెవీ బాండేజ్ ఆఫ్ సిన్, కాబట్టి మనం పనిచేయాలి, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ విచ్ వీఆర్ సపోజ్ టు డూ ఇట్ రైట్, డే అండ్ నైట్ వీ హ్యావ్ టు డూ ఇట్, అది వాట్ ఐ మీన్. సో ఇఫ్ యూ డోంట్ డూ ఆల్ ది, ఇవన్నీ నువ్వు చేయకపోతే మనం సమయం వేస్ట్ చేస్తున్నట్టు అర్థం అది. కాబట్టి మనకు మనం ఎప్పుడు సువార్తలో బోధిస్తూ ఉంటాం కదా మనం, యెషయా 55వ అధ్యాయం మరి 16వ వచనంలో లేకపోతే 6వ వచనంలో 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు, 55:6 అండి యెషయా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా
ఆయనను వేడుకోండి. సీక్ యూ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్, కాల్ యూ అపాన్ హిమ్ వైల్ హీ ఈజ్ నియర్. కాబట్టి మనం మరి ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెతకాల అది. కాబట్టి మన రక్షణ పొందిన తర్వాత నిరంతరం ఆయన వెతుకుతూనే ఉండాలి. ప్రతిరోజు ప్రభా నువ్వు నాతో పాటు వస్తున్నావా, నేను పనిచేస్తున్నా నాతో పాటు ఉన్నావా, ఏదో నేను డ్రైవింగ్ చేస్తున్నా నాతో పాటు ఉన్నావా, ఇలా పనిలో ఈ టాస్క్లో ఉన్నా నాతో పాటు ఉన్నావా, సంసారంలో ఈ ప్రాబ్లం వచ్చింది నాతో పాటు ఉన్నావా, లేకపోతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నాతో పాటు ఉన్నావా అని మనం నిరంతరం దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. అది దేవునికి చాలా ఇష్టం, రైట్? అది కాబట్టి గాడ్ లైక్స్ దట్. ద మోర్ యూ రెఫర్ టు హిమ్ ద మోర్ హీ ఈస్ ప్లీస్డ్, బైబిల్ సేస్ సో. ఏదిరా వీడు ఒక్కడు ఒక్కొక్క నిర్ణయం కూడా తీసుకోడు అని నన్ను అడుగుతాడు అని మనం అనుకుంటాం. ప్రతిసారి పప్పా, ప్రతిసారి డాడీ, ప్రతిసారి మమ్మీ అంటే వీడెవడరా ఊరికే నన్ను డిస్టర్బ్ చేస్తున్న మనం అనుకుంటాం. మన దేవుడు అట్లాంటోడు కాదు. యూ కెన్ కాల్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, గాడ్ విల్ రెస్పాండ్ టు యూ అండ్ హీ ఈజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ టు గివ్ రిప్లై బికాస్ నథింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ యు ఆర్ యూజింగ్. యు ఆర్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ లార్డ్ బికాస్ యు ఆర్ సీకింగ్ హిమ్ వైల్ హీ ఈజ్ ఫౌండ్, మీన్స్ వైల్ హీ ఈజ్ ఏబుల్ టు లిజన్ టు యూ. ఒకరోజు వస్తుంది నువ్వు కాంట్ అప్రోచ్ హిమ్. అర్థమైందా? ఆయన మన సమీపరాని తేజస్సులో ఉంటాడు ఆయన. ఆ రోజు మనం అసలు వెళ్ళలేం కూడా వెళ్ళలేం ఆయన దగ్గరికి, రైట్? అది కాబట్టి ఇప్పుడు కృపామయుడుగా కరుణామయుడుగా ఉన్నాడు ఆయన, దయాదాక్షిణ్య పూర్ణుడుగా ఉన్నాడు. ఆయన యొక్క చెవులు ఆయన నీతిమంతుల ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నవనే ఉంది. ఈస్ ఐస్ ఆర్ బెంట్ అపాన్ ద ప్రేయర్స్ ఆఫ్ ది రైచస్ పీపుల్, ఈజ్ వెరీ రెడీ ఆర్ ఈజ్ వెరీ యాప్ టు హియర్, హీ రాదర్ ఫోర్సెస్ హిమ్సెల్ఫ్ టు హియర్, రైట్? హీ లవ్స్ టు హియర్ యూ, హీ లవ్స్ టు అటెండ్ యూ. దట్ ఈస్ ది టెండెన్సీ ఆఫ్ గాడ్ యువర్ సేవియర్ హు హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ అండ్ లవ్డ్ అస్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో మాటలు చాలనంతగా మనల్ని ఆయన ప్రేమించినాడు, మాటలతో వివరించినంతగా. కాబట్టి నువ్వు చెప్తే వినాలని, నువ్వు ఆయన వెతకాలని కోరే దేవుడిలో మన దేవుడు ప్రప్రథముడు. అది కాబట్టి మనము సమయము వీటి కోసం ఖర్చు పెట్టాలి. ఇదైతే ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టామో అప్పుడు మనం ఇంకా మనము వీఆర్ వేస్టింగ్ టైం అన్నట్లు, రైట్? అట్లనే మనకు సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండినట్ల ఆహారం తిని తృప్తి పొందుదు. ఇది కంప్లీట్గా టోటల్గా స్పిరిచువల్ మీనింగ్లో తీసుకోవాలండి, రైట్? మెటీరియలిస్టిక్గా కరెక్టే, కానీ బెటర్ వీ టేక్ ఇన్ ది అబ్సల్యూట్ వర్టికల్ స్పిరిచువల్ ఫామ్, రైట్? లేమికి జీవితంలో ప్రార్థనలు లేమి, బైబిల్ చదువుకోకపోవడం అని లేమి, ఆయన సన్నిధిలో గడపకపోవడం అని లేమి, ఇంట్లో దైవ వాతావరణం లేమి, ఇంట్లో పిల్లలు ఆయన దైవ వాతావరణంలో పెంపబడని లేమి, సంఘంలో వచ్చినప్పుడు నీ ఏమి యాక్టివ్ తీసుకోలేవు అని లేమి, ఇన్ని చాలా స్పిరిచువల్ వాంటర్నెస్ ఉన్నాయండి, లేములు ఉన్నాయి, రైట్? అది వీటిని గురించి నువ్వు ఆలోచించి సమయం స్పెండ్ చేయకపోతే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం. కాబట్టి ఇక్కడ లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. నిద్ర మీన్స్ ఏ టైప్ ఆఫ్ స్లాత్ఫుల్నెస్ అంటే కేర్లెస్నెస్, రైట్? తర్వాత నువ్వు ఒకవేళ మేల్కొని ఉంటే అంటే ఇఫ్ యు ఆర్ యాక్టివ్, మేల్కోవడం అంటే యాక్టివ్ బికాస్ ఇట్ ఈస్ ఎ డే, నైట్ హ్యాస్ నాట్ కమ్, రాత్రి రాలే, పగలే ఉంది అయినా నువ్వు నిద్రపోతున్నావు అంటే నువ్వు మేల్కొని ఉండాల్సిన టైంలో యాక్టివ్గా ఉండాల్సిన టైంలో మనం లేము. ఒకవేళ అట్లా ఉంటే ఏమంట, ఆహారం తిని తృప్తి పొందుతావు. గాడ్ విల్ సాటిస్ఫై త్రూ హిస్ వర్డ్ అండ్ విల్ బి సాటిస్ఫైడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మనం తృప్తి పడి ఉంటాం మన సంసారం వలన, మన పిల్లల వలన, మన సహోదరుల వలన, సహోదరుల వలన, మన సహవాసంలో తృప్తి ఉంటుంది బికాస్ వీ స్పెండ్ టైమ్ టు సీక్ హిమ్. కాబట్టి మనం ఆయన వెతకడంలో మనం సమయం గడిపితే మనము నిద్ర పోని వారము, మరి మేల్కొని ఉండిన వారము, అందుకని ఆహారం తిని తృప్తిగా ఉండేవాళ్ళం. దిస్ ఈస్ కాల్డ్ వేస్టింగ్ ఆఫ్ టైం. కాబట్టి ఇవన్నీ నువ్వు చేయకపోతే, మన జీవితంలో మరి
మనం చాలా సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్టు అర్థం. రైట్? కాబట్టి మరి ఇది తెలుసుకొని మనం సమయం వేస్ట్ చేయకుండా పగలుండగానే యేసుప్రభు అన్నట్లు మనం పనిచేయాలి. రాత్రి వస్తుంది, తర్వాత పని చేయాల్సిన అవసరం లేదు. దెన్ దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ అస్ టు వర్క్. రైట్? అది కాబట్టి మరి దిస్ ఈస్ ది సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ టైమ్ ఈస్ దెర్ ఈస్ ఎ మ్యాన్స్ టైమ్ విచ్ ఇస్ అట్ అవర్ డిస్పోజల్. అన్నిలకు వాళ్ళ సమయాలు ఉంటాయి, మనకు మాత్రం యేసుప్రభు ఇచ్చే సమయమే ఉంటుంది. ఆ సమయంలోనే జీవించాలి, దాని కొరకు బతకాల. రైట్? మూడవది, యేసుప్రభు తన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించినాడు, అది నేను మీకు చెప్పిన. రైట్? నాలుగవది వచ్చి మరి వాట్ ఈస్ కాల్డ్ వేస్టింగ్ ఆఫ్ టైం, సమయాన్ని దుర్వినియోగం చేయడం అంటే ఏంటి. అది ఆ ఇచ్చిన 7 క్యారెక్టర్స్లో ఇఫ్ యు డూ పెర్ఫామ్ ద విల్ ఆఫ్ జెంటైల్స్, అన్య జనుల కోరికల వలె నీ కోరికలు గన ఉంటే మనం దుర్వినియోగం చేస్తున్నట్టు పేతుడు 4:3 చూసినాం. రైట్? అది వాటిలో ఏ ఒక్కటైనా కూడా అండి, దురాశ అంటే డబ్బుల గురించి ఆశ అండి. ఇంక నేను దురాశలో 7 రకాలు ఉన్నాయి, నేను ఏ టాపిక్ డీటెయిల్గా చెప్పడం ఇటు చెప్తా పోతే మనం చాలా టైం అవుతుంది. కొంతమంది డబ్బులు అంటే బాలే ఆశ అంటే ఇంక డబ్బులను తన్నేయాలని కాదు, వీ కాంట్ లవ్ మనీ మోర్ దెన్ అవర్ గాడ్ అండి. అది మీరు ప్రార్థన చేయండి, దేవుడు మనకు బయలుపరుస్తాడు. దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. యు ఆస్క్ మీ ద డీటెయిల్స్, ఐ కాంట్ గివ్ ద డీటెయిల్స్. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. అండర్స్టాండ్? రైట్? మనీ ఈస్ ఏ వాట్ యూ కాల్ వాట్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్. రైట్? అది కాబట్టి మనకు మరి ధనం అనేది మరి మంచి సేవ ఇస్తుంది, కానీ మరి మంచి యజమానుడు కాదు అది అన్నమాట. కాబట్టి దురాశ అనేది ఉంది దాంట్లో, అది చెప్తున్నా. రైట్? అది కవచస్నెస్, లాస్వియనెస్, ఇవన్నీ దాంట్లో భాగాలండి. రైట్? వాట్ ఎవర్ ఇట్ మే బి, సో దట్ ఈస్ కాల్డ్ వేస్టింగ్ అవర్ టైం. ఇట్లాంటి వాటిలో సహవాసానికి రాకుండా పోవడం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడం. నీకు ఒకవేళ దేవుడు రిసోర్సెస్ ఇస్తే కొంతమన్నా కొంచెమన్నా చిన్న కాంట్రిబ్యూట్ చేయబ్బా సంఘానికి. కొంతమందికి వంటలు బాగా వస్తుంది, కొంచెం సహాయపడు. కొంతమంది వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా కట్ చేస్తారు, చెయ్యి. కొంతమందికి ప్లానింగ్ ఉంటుంది, కొంతమంది క్లీనింగ్ ఉంటుంది, కొంతమంది సేవ చేస్తారు, కొంతమంది వాక్య పరిచరిస్తారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, కొంతమంది మంచి ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఉంటాయి, కొంతమందికి మంచి కన్వెన్షన్ చక్కని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కొంతమంది బ్యూటిఫుల్ ఆర్గనైజర్స్ ఉంటారు. గివ్ సమ్ కాంట్రిబ్యూషన్. వీటన్నిట్లో సమయం గడకపోతే ఎప్పుడు గడుపుతాం? పగలు పోతుంది, రాత్రి వస్తుంది. ఇవన్నీ మనం చేయకపోతే, ఇప్పుడు చెప్పినట్టుగా చేయకపోతే వేర్ వేస్టింగ్ అవర్ టైం. అది కాబట్టి స్టార్టింగ్ ఎట్లా రోజు స్టార్ట్ చేస్తామో దానిపైన చాలా ఆధారపడి ఉంటుందండి. నిజంగా ఒక్కొక్కసారి మిస్ చేసుకుంటాం దరిద్రులు మనం. రైట్? దేవునికి సమయం ఇయ్యము, చాలా భయంకరలం మనం. రైట్? ఇవ్వాలండి, ఇవ్వండి, లేస్తానే. లెట్ అస్ స్టార్ట్ ఎ డే బ్యూటిఫుల్లీ అండి, ఎండ్ ద డే బ్యూటిఫుల్లీ అండి. ఇట్స్ ఎ లవ్లీ. రైట్? అది తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ అవర్ లైఫ్ స్పాన్ విత్ రెస్పెక్ట్ టు టైం. కానీ దేవుని దృష్టిలో మన సమయం అంటే విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఎవరం దేవుని దృష్టిలో, మన బతుకే ఎలాంటిది అని భూగోళని రెఫరెన్సెస్ ఉన్నాయండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి హౌ గాడ్ లుక్స్ అట్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్స్ టైం. రైట్? దేవుని టైం నేను ఆల్రెడీ చెప్పిన, ఆయనకు 1000 సంవత్సరాలు ఒక రోజు, ఒకరోజు 1000 సంవత్సరాలు. అటువంటి వాచ్ మనం పెట్టుకోలేము. దేవుని వాచ్ అనమాట, దేవునికి 2 వాచ్లు ఉంటాయి. ఒక వాచ్ ఏమో 1000 సంవత్సరాలు ఒక రోజు చూపిస్తుంది, ఇంకొక వాచ్ ఒక రోజు 1000 సంవత్సరాలు చూపిస్తుంది. అలాంటి 2 వాచ్లు ఉంటాయి ఆయనకు. మనం ఆ టైం ఫ్రేమ్లో ఫిట్ కాము, మనం ఆయన అర్థం కూడా చేసుకోలేము. అండర్స్టాండ్? వీ కాంట్ అండర్స్టాండ్. సో దట్ ఈస్ వై మరి యోబు ఆయన గ్రంథంలో ఈ విధంగా రాస్తున్నాడండి, 14వ అధ్యాయం. రైట్? 1వ వచనం, 2వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు నిలవక పారిపోవును. రైట్? కొంచెం జరా ఇంగ్లీష్లో చదవండి.
రైట్, ప్లీజ్ రీడ్ ఇట్స్ ఎ లవ్లీ సెంటెన్స్. ఎస్, బోర్న్ ఆఫ్ ఎ ఉమన్ ఈజ్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్. ఎస్, నెక్స్ట్. ఎస్, ఎస్, కాబట్టి మనమంతా గడ్డిని పోలిన వారం, రైట్? గడ్డి పువ్వులు చాలా బాగుంటాయి కదా, వాటి కలర్లు చూస్తే మతిపోతుంది. ఏం బ్యూటిఫుల్ కలర్స్! దేవుడు నిజంగా రియల్ ఆర్టిస్టే దేవుడు. కాబట్టి మరి గడ్డి పోసే ఫ్యామిలీ అన్నమాట, పోసే ఫ్యామిలీ అన్నీ చాలా బాగుంటాయి, రైట్? అరిస్టిడియా పర్పూరియా అనే గడ్డి ఆ పువ్వు చక్కగా ఉంటుంది, బ్యూటిఫుల్ ఎల్లో కలర్. ఎల్లోలో రకరకాల కలర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నిద్ర గన్నేరు అంటాం, మామూలుగా పచ్చ గన్నేరు అంటాం. మరి దాన్ని మనం శాస్త్రీయ నామం వచ్చి తెవీషియా నెరిఫోలియా అంటారు దాన్ని. అది మరి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మరి అఫోసైనేసీ ఫ్యామిలీ. అది ఆ ఏం పచ్చ కలర్ ఉంటుందో సాయంత్రానికి బ్యాథు అంటాం, అర్థమైంది? అది చక్కగా ఉంటాయి పూలు, సాయంత్రానికి వాడిపోతాయి. అట్లే ఆవాలు కూడా చక్కగా, ఆవాల ఆవాలు మీరు చూసినారో లేదో, మన సిటీలో మరి పూల సంగతి తెలిసో తెలియదు. ఒకసారి మా అబ్బాయి అడుగుతుంది, కాటన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్ అంటే, అవునా కాటన్ ప్లాంటా అంటున్నాడు మా ఆవిడ. సో ఒకసారి ఇట్లా కాదని ఎప్పుడో నేను ఒక పల్లెటూరుకు తీసుకెళ్ళి అప్పుడు ఆయనకి ఆ టైంలో గడ్డి నుంచి అంటే చెట్టు నుంచి కాటన్ ఎట్లా పుడుతుంది, ఫ్లవర్ ఎట్లుంటుంది చూపించిన. ఏం తెలియదు అసలు ఈ రోజుల్లో జనాలకు అసలు తెలియనే తెలియదు, రైట్? మరి ఎంత చక్కగా ఉంటాయో అవి, రైట్? ఆవాలు క్రూసిఫెరే ఫ్యామిలీ యాక్చువల్గా, అది బ్రాసికా నైగ్రా అంటారు దాన్ని. చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్, రైట్? అది కన్నా పాలినేషన్ కాకపోతే సాయంత్రానికి ఎండిపోతుంది, రైట్? చాలా చక్కగా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, ఈ పూలు ఈ వైభవం అనేది సొలొమోను తన వైభవం అంతా లేదంటాడు. 3,000 టన్నులు బంగారం ఉపయోగించిండు మహానుభావుడు ఆయన దాన్ని కట్టడానికి. 3,000 టన్నులు అండి, అంత బంగారు, ఎక్కువ వజ్రాలు, మరకత మాణిక్య గోమేధిక పుష్పరాగ ముత్యాలు డైమండ్స్ ఎన్నో వాడినారు. ఆ వైభవము ఈ గడ్డి పువ్వు అంత వైభవం లేదంటాడు దేవుడు, అంత వైభవంగా సృష్టించినాడు. కానీ పొద్దున వికసిస్తుంది, సాయంత్రము మారిపోతుంది, రైట్? హైబిస్కస్ రోజా సైనాన్సిస్ కూడా చక్కగా ఉంటుంది ఆ ఫ్లవరు, రైట్? ఒకసారి మొన్న నేను ఎక్కడికో షాపింగ్కి వెళ్తే ఒక పక్కన అడుగుతుంది, మరి మందార కలర్ అండి అంటుంది, అర్థమైంది? అంటే మందార పువ్వు యొక్క కలర్ అన్నమాట, రెఫరెన్స్ ఏదో ఇస్తుంది. ఆడికి మందార తెలియదు, ఏం తెలియదు, ఏమేమో కలర్లు చూపిస్తూ నేను నవ్వుకుంటా ఉన్నా, రైట్? దేవుడు అంత చక్కగా సృష్టించినాడు ఫ్లవర్స్ను, రైట్? తర్వాత మనం లిల్లీ ఆఫ్ షారోన్ అంటాం, రోజ్ ఆఫ్ షారోన్ యాక్చువల్గా, అది రోజేసీ ఫ్యామిలీ, హైబిస్కస్ సిరియాకస్ అంటారు, సిరియా దేశంలో ఉంటుంది అది. అది కూడా అంతే, పొద్దున వికసిస్తే సాయంత్రం మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే మొత్తం బాటిని అంత చెప్ప. కాబట్టి పాయింట్ వచ్చి ఇవ్వబడినట్లు, రైట్? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడి పువ్వును, రైట్? అట్లనే మనకు మొదటి యోహాను రాసిన పత్రిక మనకు ఆ మాట ఉందండి, అందరికి తెలుసు, రైట్? సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు అంతమంతయు పువ్వు. ఎక్కడ ఉందండి ఆ వాక్యము? కొంచెం కెన్ మీ ఎనీబడి హెల్ప్ మీ దట్ రెఫరెన్స్, రైట్? రైట్, అది రెండవ పేతురు అనుకుంటా కదా, పేతురు 1:24 వచ్చిన, సర్వ శరీరులు గడ్డిన పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. కాబట్టి మనం మన 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 టైం మనం ఎంతటి వారం అండి, పొద్దున కనపడతాం సాయంత్రం ఉష్కాకి, రైట్? అట్లనే మన మరి యాకోబు పత్రిక 4:14 అందరికి తెలుసు, 14:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు, వేస్ట్ గాళ్ళ మనకేం తెలియదు, రైట్? మరి మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారే. కొద్దిసేపు కనపడతాం, తర్వాత మనం కనపడకుండా పోతాం, ఆవిరి వంటి వాళ్ళం అన్నమాట. కాబట్టి మన జీవితం చాలా 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 చిన్నది అది. అట్లనే మన కీర్తనలు గ్రంథం 39:9 చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి,
ఊరికే జస్ట్ నేను చెప్పడం ఏమంటే విత్ రెస్పెక్ట్ టైం ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వీఆర్ నథింగ్ రైట్. 39వ అధ్యాయం మరి 11-12 వచనములు దోషమును బట్టి సామ్స్ చాప్టర్ 39:11-12 దోషమును బట్టి నీవు మనుషులను గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అంతము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. కాబట్టి మన 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 జీవితం చాలా కొంచెమైంది, చాలా స్వల్పమైంది, చాలా తేలికపాటిది. ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి రైట్. అట్లనే మనకు కీర్తనల 90వ అధ్యాయం 10వ వచనం ఇది కూడా మరి అక్కడ మరి మోషే చేసిన ప్రార్థన, అది ప్రార్థనలో భాగం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు అధిక బలమైన ఏడల 80 సంవత్సరములు 70+80/2 = 75 ఇక్కడ అందరూ +70. గాడ్ బ్లెస్డ్ దెమ్ రైట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. గాడ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఏజ్ దట్ దే షుడ్ యూటిలైజ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ రైట్. ఆ విధంగా మరి అట్లనే కీర్తనలు 31వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనకు ఆ మాట ఉందండి. ఏమి మంచి వాక్యం అండి బాబు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఇంగ్లీష్లో అయితే మై టైమ్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్. కాబట్టి మనం లేస్తేనే ఇవన్నీ అనుకోవాలి. ప్రభువా, నీటి ఆవిరి బుడగ వంటి వాడను, గడ్డి వంటి వాడను ప్రభువా. నా కాలగతులు అన్నీ నీ వశంలో ఉన్నాయి. నీ దృష్టిలో నేనెంత, నా బతుకెంత, నా జీవితం ఎంత, దేన్ని పెట్టి గర్వపడాలి? నేను గొప్పని గర్వపడాలా? నాకున్న వాటిని బట్టి గర్వపడాలా? లేకపోతే నాకున్న సంసారాన్ని బట్టి గర్వపడాలా? లేకపోతే నాకున్న ఆస్తులను, అంతస్తులను, నాకున్న మరి ప్రాపర్టీ డబ్బులను బట్టి గర్వపడాలా? ఒకవేళ ఇవన్నీ నువ్వు ఇచ్చినావేమో, ఇది నీ కృప, నీ ప్రేమ, వీటన్నిటికీ నాకు యోగ్యత లేదు, కానీ నా వ్రతుకు చాలా చిన్నది. నన్ను గుర్తు చేసుకో, పగలుండేటప్పుడే నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం చేయి. టైం వేస్ట్ చేయకుండా చేయి అని మనం మన జీవితంలో మన దేవుణ్ణి ఉదయాన్నే లేస్తేనే మనం ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, మనం ఆయన ఆరాధించాలి రైట్. మరి 139వ దావీదు కీర్తనలో ఇంకా బ్రహ్మాండమైన మాట అంటాడు ఆయన. సరే లాస్ట్ వచ్చిన కూడా ఎన్నో వచనాలు గుర్తొస్తున్నాయి. 139:16 రైట్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడి దినములు ఒకటేనను కాకమునిపే నా దినములన్నీ ఈ గ్రంథంలో లిఖితములాయను రైట్. బిఫోర్ యు ఆర్ బార్న్ అండ్ మేడ్ ఇన్ ఎనీ షేప్ ఇన్ ద మదర్స్ హోమ్ ఆల్ యువర్ డేస్ ఆర్ వర్టికల్ నెంబర్డ్ రైట్. కాబట్టి మరి మన దినాలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటాడు. కానీ ఒక చోట అంటాడు, నా దినముల మధ్యలో నన్ను తీసుకొని పోవద్దని. సరేలేండి, అట్లనే గ్రంథంలో లిఖితములు అయినా అంటాడు. ఈసారి నెక్స్ట్ బైబిల్ స్టడీలో దెర్ ఆర్ మెనీ బుక్స్ ఇన్ ద బైబిల్, ఐ టెల్ యూ వాట్ ఆర్ ది డిఫరెంట్ బుక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బైబిల్ రైట్. చెప్తాను, అది చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు మన టాపిక్ కాదు. కాబట్టి మరి నా దినాలన్నీ నువ్వు లెక్కించేసినావు అంటాడు. అది ఒక అతను ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు అనమాట. పుట్టినరోజు గుర్తుంటుంది కానీ చనిపోయే రోజు కూడా దేవుడు చెప్పింటే ఎంత బాగుండేది, అది ఇప్పుడే చేసుకుందామని రైట్. అట్లా ఎవరు చేసుకోరు. ఇంకా అట్లా ముందుగానే దేవుడు చెప్తే ఇంక నువ్వు నీ బతుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, దేవుని చిత్తం చేయనే చేయవు, అందరూ నరకానికి పోతారు. అది అందుకనే ఒకవేళ కుమారుడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పి కుమారునికి కూడా తండ్రి చెప్పేసినాడు, బిడ్డ నేను కూడా చెప్పను రా, నువ్వు పోయే క్షణం అప్పుడు 1 ఫైన్ డే నీకు నేను ఫోన్ చేస్తా బేట, ఇంకా స్టార్ట్ అంటే నువ్వు వచ్చేసి సంఘాన్ని తీసుకొని పో. నీకు కూడా ముందుగా చెప్పను, ఎందుకంటే నువ్వు ప్రాణం పెట్టినావు కదా, ఎవరు నమ్మినారు నిన్ను, నువ్వు విశ్వాసులకు చెప్పేస్తావు నేను ఇప్పుడు వస్తానని అట్లా నడవదనుకొని. కాబట్టి దేవుడు మరి మన రోజులన్నీ ముందుగానే లెక్కించి పడేసిండండి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఇన్, ఇట్ విల్ గో ఇన్ హిస్ టైం ఫ్రేమ్. ఆయన యొక్క కాలం అనే చట్రంలో అన్నీ నిన్ను ఫిక్స్ చేసేసినాడు. నువ్వు ఏం చింతపడాల్సిన అవసరం లే. బతికే బతుకులో మనం సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఎంతో స్వల్పకాలం జీవిస్తామన్న భావనతో మనం జీవిస్తే అప్పుడు
మరి మన జీవితంలో వేస్ట్ చేయం టైం. మనం బతికిన దినాలన్నీ ఆయన టైంలో బతుకుతాం, ఆయన కొరకు ఉంటామని అని చెప్పడం అంతే. కాబట్టి మరి ఈ విధంగా మరి రిడీమింగ్ ద టైం అనేది యేసు ప్రభు ఏ విధంగా సద్వినియోగం చేసినాడో ఆ విధంగా మనం కూడా సద్వినియోగం చేస్తూ మరి ఏ విధంగా మన స్వల్ప బతుకు, ఇప్పుడు మనం చూసినాం చాలా స్వల్ప బతుకు, గడ్డి పువ్వు వంటిది, ఆవిరి వంటిది, మరి మనం చాలా నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. దెర్ ఇస్ నో కంటిన్యూయింగ్ సిటీ హియర్. వన్ డే వీ షుడ్, మనం గుడారంలో నివసించే భావనలో మనం ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి మనం ఇవన్నీ గుర్తు చేసుకొని ఆయన కొరకు జీవించాలా. వీ షుడ్ నెవర్ లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ది జెంటైల్స్. అది కాబట్టి మరి అన్యజనులు ఇష్టం చొప్పున ఏ విధంగా ఆ 7 ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ విధంగా మనం జీవించకూడదు. దేవుని కోసం మనం జీవించాలి, అప్పుడు మనం సద్వినియోగం చేసుకుందామని అర్థం అన్నమాట. కాబట్టి ఏ ఆస్పెక్ట్స్లో మనం జీవించాలా కరెక్ట్గా అంటే మరి ఈ ఆస్పెక్ట్లో జీవించాలి. ఫస్ట్ది జస్ట్ గబగబ చూద్దామండి, ఒక 5 మినిట్స్. ఫస్ట్ది మనం ప్రార్థనకు మన జీవితంలో సమయం ఇవ్వాలి. వీ షుడ్ గివ్ టైం, వీ షుడ్ స్పేర్ టైం ఫర్ ప్రేయర్, రైట్. కాబట్టి 2 సమయాలు గ్రంథం 7:18 మన అదొక కాంటెక్స్ట్. నేను మీకు అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ది పోస్చర్స్ ఆఫ్ ప్రేయర్ అండి, హౌ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇయర్. ఐ నెవర్ సే దట్ వీ షుడ్ డూ లైక్ దిస్, వీ షుడ్ నాట్ డూ లైక్ దిస్, దట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ డిస్క్రిప్షన్ అండి. బట్ వాట్ ఎవర్ దట్ ఈస్ ద డిఫరెంట్ పీపుల్ ప్రేయర్ ఇన్ డిఫరెంట్ పోస్చర్స్, అంటే వాళ్ళ రకరకాల భక్తులు వాళ్ళ భంగిమలలో ప్రార్థన చేసినారు, రైట్. ఈ భంగిమ స్టాండర్డా బ్రదర్ అని మీరు నన్ను అడగండి, నేను చెప్పను కూడా, రైట్. నేను ఊరికే రెఫరెన్సెస్ చూపిస్తా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, రైట్. కాబట్టి 2 సమూయేలు 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసాను. యెహోవా సన్నిధిలోకి వెళ్ళినాడు. సో ప్రార్థన చేసినప్పుడు ఎవరి సన్నిధిలోకి వెళ్ళాలా? వి షుడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ హియర్ ఈ సాట్ అండ్ ప్రేడ్. సో ఒక్కొక్కసారి మనం అడుగుతూ ఉంటాం, మనం కూర్చొని ప్రార్థన చేయొచ్చా? నేను చేయకూడదని చెప్పను, చేయాలి అని చెప్పను, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ, రైట్. సో హియర్ ద పోస్చర్ ఈజ్ సిట్టింగ్ అండ్ ప్రేయింగ్, రైట్. కాబట్టి మరి యేసు ప్రభు మార్కు సువార్త మరి 11:25 మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడులా, మీరు నిలవబడి ప్రార్థన చేయడం ఎల్లప్పుడూను మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ప్లీజ్ సంబడి రీడ్ ఇన్ ఇంగ్లీష్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ లుక్స్ లైక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. యా, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఈస్ స్టాండింగ్ అండ్ ప్రేయింగ్, రైట్. కాబట్టి నిలబడి ప్రార్థన చేయొచ్చా? కూర్చొని ప్రార్థన చేయొచ్చా? రైట్. అంటే ఒకవేళ నువ్వు క్షమించే మనసు నీకు వచ్చినప్పుడు 3/2 అవుతుందేమో. మనం దరిద్రులం కదా, ఇప్పుడంటే క్షమిస్తాము, వెంటనే మరి ఈయనెందుకు క్షమించేది అని ఎక్కడ మోకాళ్ళుండి నువ్వు క్షమాపణ అడిగేంత టైంలో ఏమవుతుందేమో అని దేవుడు ఏం చెప్పిండు, అక్కడే నిలబడి అక్కడే క్షమించబడే, దెర్ ఇస్ నో టైం. కాబట్టి యూ షుడ్ సిట్ అండ్ డూ ప్రేయర్, యూ కెన్ స్టాండ్ అండ్ డూ ప్రేయర్, రైట్. మరి అలాంటప్పుడు మరి సొలొమోన్ మహారాజు, మరి లేకపోతే దానియేలు మహారాజు, ఎన్నో ఉన్నాయండి ఎగ్జాంపుల్. దానియేలు చూద్దాం, దానియేలు గ్రంథం హోషేయ తర్వాత, సారీ హోషేయకు ముందు 6:10 ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని, దానియేలు 6:10 కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేం తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు వచ్చాను. ఇక్కడ హీస్ నీలింగ్ డౌన్ యాజ్ యూజువల్లీ, రైట్. మరి ముమ్మారు
అంటే దెర్ ఈస్ అన్ ఇండివిజువల్ ప్రేయర్ బిట్వీన్ హీ అండ్ హిమ్ ఇన్ ఎ క్లోజెట్ విచ్ హీ హాస్ గాట్ ఎనర్జీ విచ్ ఈస్ స్పేరింగ్ ఈజ్ ఎనర్జీ విచ్ ఈస్ స్పేరింగ్ ఈజ్ ఫిజికల్ పార్టిసిపేషన్ విచ్ ఈస్ స్పేరింగ్ ఈజ్ టైమ్ విచ్ హీ డిస్ట్రాక్టెడ్ హిమ్సెల్ఫ్ అండ్ సపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ప్రేయర్ అండ్ ఈజ్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్. తను తాను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి భౌతికంగా దూరంగా జరిగి తర్వాత ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఆయన మోకాళ్ళుని ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేసినాడు. రైట్? కాబట్టి మరి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయండి, ఇంకా నేను చెప్పాలంటే చాలా అవుతుంది. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, ఇది స్టెఫెన్ గురించి అనుకుంటా, మన ఈయన గురించి. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయం అంటే సౌలు యొక్క మరి మార్పులో, మరి 40వ వచనం అండి, 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండాను. మరి పేతురు చేసిన పోస్చర్ అండి ఇది. రైట్? అట్లనే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం స్టెఫను 7వ అధ్యాయం 60వ వచనం 7వ అధ్యాయం 60వ వచనం అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిని ఈ మాట పలికి నిద్రించను. రైట్? మరి అట్లనే మత్తయి 26వ అధ్యాయం అండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం మన యేసు ప్రభు 26వ అధ్యాయం 39వ కొండపైన శిష్యులతో పాటు ఉన్నప్పుడు 39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి, అంటే హీ ఇంగ్లీష్లో ఏముందండి ఫాల్ మా ఫెల్ ఆన్ హిస్ ఫేస్ అంటే యూదులో ఒక టైప్ ఆఫ్ ప్రేయర్ అండి, ముక్కు తగులుతుందండి నేలకు వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తారు. యేసుప్రభు పాపం ఈజ్ ఎ జ్యూ, ఈజ్ ఎక్సలెంట్ ఇన్ జ్యూయిష్ ట్రెడిషన్స్. రైట్? కాబట్టి అందుకని ఒక్కొక్కసారి మనం ఇట్లా ఉండి ప్రార్థన చేస్తుంది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఫర్ జెంట్స్ ఇట్ ఈస్ ఈజీ, బట్ లేడీస్ సమ్ డిఫికల్టీస్. రైట్? కాబట్టి మరి యేసుప్రభు అట్లా ప్రార్థన చేసినాడు. రైట్? మరి తర్వాత మొదటి తిమోతి పత్రిక, ఇంకా ఆ విధంగా చాలా రెఫరెన్స్ ఉన్నాయండి, ఐఎమ్ నాట్ షోయింగ్ ఎవరి. మొదటి తిమోతి పత్రిక మీకు కూడా అన్నీ తెలుసు, 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. యూ కెన్ డూ అండి ఫిజికలీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్ గాడ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మన దాంట్లో సహవాసంలో అంతగా లేదు, ఎందుకంటే ఎగ్జాజరేషన్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇఫ్ యూఆర్ రియలీ గాడ్, ఇఫ్ యూఆర్ సో మచ్ మూవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ కెన్ డూ ఇట్. వాట్ ఈస్ దేర్? ఓ లార్డ్ ఐ విల్ ప్రేజ్ యూ, థ్యాంక్ యూ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్? రైట్. కాబట్టి ఇది తిమోతి, పౌలు తిమోతికి నేర్పించిన మరి ఎల్డర్షిప్, ఏ విధంగా ఎల్డర్స్ ఉండాలా అన్న ఆ భావనలో, పురుషులు ఏ విధంగా ఉండాలా అన్న భావనలో ఆయనకు చెప్పిన సత్యాలండి ఇవి. కాబట్టి కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళుండి ప్రార్థన చేయొచ్చు, సాగిలపడి ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు. రైట్? అదేవిధంగా దావీదు మహారాజు 95వ దావీదు కీర్తన, దావీదు మహారాజు 95వ దావీదు కీర్తన 7వ అధ్యాయం, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఇంగ్లీష్లో నీల్ డౌన్ అని ఉంది కదండి, ఉంది కదా. రైట్? ఎస్, కొంచెం చదవండి. 795 ప్లీజ్, సామ్స్. ఎస్, లెట్ అస్ నీల్ బిఫోర్ అవర్ లార్డ్ అవర్ మేకర్. రైట్? కాబట్టి దావీదు మహారాజు అది ఆయన అందరూ చెప్ ప్రజలతో చెప్తున్నాడు. ఆయన కూడా రాజండి, లెవెలీలే, ఆయన కూడా వాళ్ళతో పాటు మోకాళ్ళు ఉన్నాడు. రండి మోకాళ్ళు ఉండి నమస్కారం చేద్దామంటాడు, రండి యెహోవాను గురించి కొత్త గీతం పాడదామంటాడు, మన రక్షణ దుర్గమున ఒకటి సంతోషగానం చేద్దామని అంటాడు. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. రైట్? ఓ కమ్ లెటస్ సింగ్ ఎ న్యూ సాంగ్,
లెట్ అస్ బౌ డౌన్ అండ్ నీల్ బిఫోర్ ద లార్డ్ అవర్ గాడ్ అవర్ మేకర్ అని ఆయన అంటాడు. కాబట్టి ఈ విధంగా మనం మన దేవునికి మన జీవితంలో ప్రార్థన అనే సమయం ఇవ్వాలి, పాయింట్ అది. సో ఈ ప్రార్థన అనే సమయం ఇవ్వడంలో ఆస్పెక్ట్ వచ్చి వాట్ ఈస్ ద పోస్చర్ వీ హ్యావ్ టు యూజ్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ ది కన్వీనియన్స్. అది మన ఆ సిచ్యువేషన్ బట్టి అది దానికి తంబురులు ఏం లేదండి. అర్థమైంది? అదేదో లిటరల్గా డాగ్మాలో డాక్ట్రినల్గా ఏం లేదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా నడిపిస్తే అట్లా. అట్లంటే బక్సింగ్ బ్రదర్ ఒకసారి ఫుల్ వర్షం వస్తుంటే సువార్త ప్రకటించినాడంట, తెల్ల ప్యాంటు తెల్ల షర్టుకు, అట్లనే ఆయన మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినాడంట. అతను మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిన దానిని ఒక అన్యుడు చూసి రక్షణ పొందినాడు అని సాక్ష్యంలో రాసిన ఆయన రాసినాడు సాక్ష్యంలో. కాబట్టి వీ డోంట్ నో వెన్ వాట్ హ్యాపెన్స్.